నాకు థోర్ పవర్స్ అన్ని వచ్చేసాయి, ఇక్కడ నా చేతిలో అందరూ అయిపోతారు. ఈ ఊరి ప్రజల్ని హింసించి హింసించి చంపేసి చిత్ర హింసలు పెట్టబోతున్నాను. ఈ తోరు సుత్తే నా దగ్గరున్నంత వరకు నన్ను ఎవడు ఏమీ చేయలేడు. మామయ్య మామయ్య, నాకు గులాబ్ జామ్ కొనిస్తావా? ఇండ్లుగాలు ఒగడేడుతంటే ఇలియానా కావాలన్నాడంటరా, నీ ఎట్లంటాడు? డబ్బులు లేక నేను దానిలాడుతంటే నీకు గులాబ్ జాములు గులగుల జాములు అన్ని కావాలంటావు కదరా నువ్వు. ఏంటి మామయ్య, ఇంత మంచి సించాన్ని అడుగుతుంటా కూడా నువ్వు డబ్బులు పెట్టి ఏది కొనియావు నాకు? పిల్లలు అందరూ కామెంట్ చేయండి సించానికి గులాబ్ జామ్ కొనివ్వండి మామయ్య అని. నీకు దమ్ముంటే మీ సబ్స్క్రైబర్తో కనీసం ఒక్కళ్ళతో కింద గులాబ్ జామ్ అని కామెంట్ చేసారా, నేను ఖచ్చితంగా గులాబ్ జామ్ కొనిస్తా. పిల్లలు అందరూ కింద గులాబ్ జామ్ అని కామెంట్ చేయండి పిల్లలు, కనీసం ఒక్కరైనా కామెంట్ చేయండి పిల్లలు, నాకు ఎంతో ఇష్టం గులాబ్ జామ్ అంటే, మామయ్య కొనిస్తాడంట ప్లీజ్. చూసావా, ఒక్కరు కూడా కామెంట్ చేయలేదు, అది రా మన పవర్ అంటే అట్లుంటది. మామయ్య కామెంట్ చేస్తున్నారు గులాబ్ జామ్ గులాబ్ జామ్ అని, కొనివ్వు నాకు మర్యాదగా. ఏంటి సబ్స్క్రైబర్స్ మీరు కూడా, అయ్యో సరే కామెంట్ చేశారా గులాబ్ జామ్ అని అందరూ, ఓకే ఇంకేం చేస్తాం, గులాబ్ జామ్ సించన్ గారికి కొనివ్వాల్సిందే. ఏహే థ్యాంక్ యూ పిల్లలు, మీరందరూ మంచి పిల్లలు. సెల్ఫీ, నాకు మీరే హెల్ప్ చెయ్యాలి. ఓ మై గాడ్ సెల్ఫీ, సించన్ ప్లీజ్ దయచేసి మీరిద్దరు నాకు హెల్ప్ చెయ్యండి. ఏంటి తోరు ఏమైంది? ఎవడో ఒకడొచ్చి నా రెండు సూట్లని నా సూత్తిని తీసుకెళ్లిపోయాడు సెల్ఫీ. ఎవరు తీసుకెళ్ళుంటాడబ్బా నీవి? ఏమో తెలీదు, వాడు తోరని నా పవర్స్ అని లాక్కొని ఊర్లో ఉన్న అందరిని చిత్ర హింసలు పెడుతున్నాడు. ఓరి దేవుడా, నీ తోర్ శక్తుల్నే వాడు తీసుకున్నాడంటే ఇంకా మామూలుగా ఉండదు ఖచ్చితంగా. అందరికి నరక యాతన అంటే ఏంటో చూపించబోతున్నాను. ఒక్కొక్కరికి నరకం అంటే ఏంటో చూపిస్తా, చూక్కలు చూపిస్తా ఒక్కొక్కరిని. ఈ ఊరిని తొందరగా నాశనం చేయబోతున్నాను. ఊరు తొందరలోనే నాశనం అయిపోతుందన్నమాట? అవును, ఎలాగైనా నువ్వే నాకు హెల్ప్ చేయాలి, లేదంటే మన ఊరు నాశనం అయిపోవడం ఖాయం. అయ్యయ్యో మామయ్య, ఏదో ఒక చేసి తోరు సూట్లని అలాగే హ్యామర్ ని కూడా తీసుకొద్దాం పద మామయ్య. పిల్లలు మీరు కింద కామెంట్ చేయండి, తోరు సూట్ ని మనం తీసుకొద్దామా వద్దా అనేది. మీరు తీసుకురమ్మంటే నేను వెళ్తాను, లేదంటే వద్దంటే వద్దు. మీరందరూ దయచేసి కింద కామెంట్ చేయండి, తోర్కి హెల్ప్ చేద్దామా వద్దా అనేది. పిల్లలు అందరూ కామెంట్ చేయండి తోర్కి హెల్ప్ చేద్దాము అని, ఎందుకంటే సించాన్ ఫ్యాన్స్ ఎప్పుడు అందరికీ హెల్ప్ చేస్తూనే ఉంటారు. సరేరా సించాన్, మీ ఫ్యాన్స్ అందరూ హెల్ప్ చెయ్యండి అని కామెంట్ చేస్తున్నారు, వాళ్ళందరి కోసం తోర్కి మనం ఈసారి హెల్ప్ చేద్దాంరా. అయ్యే మామయ్య ఉప్పేసుకున్నాడు, మామయ్య ఉప్పేసుకున్నాడు, సూపర్ మామయ్య, లవ్ యూ మామయ్య. సరే హెల్ప్ అయితే చేస్తాను, కానీ ఇంతకీ అవి ఎక్కడ పెట్టారు, ఏంటో ఎక్కడ వెతకాలో ఏమన్నా ఐడియా ఉందా తోర్? అది నాకు తెలియదు, దయచేసి ఎలాగైనా వెతకాలి ప్లీజ్ సెల్ఫీ, నువ్వే నాకు హెల్ప్ చెయ్యి ప్లీజ్. ఎరా సించన్ గా ఏం చూస్తానవరా, హెల్ప్ చేయాలంటే సరే ఇంక ఒప్పుకున్నాం, ఏదో చేసి వస్తామా ఏంటి, హెల్ప్ చేద్దాం ఏదో ఒకటి చేసి. రారా బండి ఎక్కురా నువ్వు. ఎక్కుతా మామయ్య, ఎక్కడ కూర్చుందామా అని ఆలోచిస్తున్నా, ఇక్కడ కూర్చుందామా అక్కడ కూర్చుందామా ఇక్కడ కూర్చుందామా అప్పా. రేపు ముందర కూర్చుంటానని బండికి ముందరే కూర్చున్నావేంద్రా, చెప్పినది ఏది ఇండు వీడు. ఓరే నీ దుంప దగ్గర యాడ రాడ కూర్చుండవు బండెక్కి. ఒరేయ్ రోడ్డు అంతా కనపడలేదురా సించాను, పక్కకి తిరుగురా కొంచెము. నాకు ఇక్కడే బాగుంది మామయ్య, నేను ఇక్కడే కూర్చుంటాను. ఓ మామయ్య జాగ్రత్త పోని. ఎక్కర్రా పోయేది, నువ్వు అడ్డమడ్డం కూర్చున్నావు, నీ ఏటికి జీపే కంట్రోల్ తప్పిపోయింది కదరా నాయన. సరే సరే ఉండు, ఏదో ఒకటి చెయ్యి మామయ్య. సరే ఉండు, నేనే కారుని నీటికి తగులుతా. అబ్బా మామయ్య ఈ జీప్ భలే ఉంది మామయ్య. ముందు మనము తోరు సూట్లను వెతకాలి సించాన్, లేకపోతే అంతే పాపం తోరు చాలా ఇబ్బంది పడుతున్నాడు కదా. అవును మామయ్య, ఏదో ఒకటి చేసి కాపాడాలి. పిల్లలు మేము తోరు సూట్లను కాపాడడానికి వెళ్తున్నాము, దయచేసి నా ఫ్యాన్స్ అందరూ లైక్ చేసి ఈ వీడియోని సపోర్ట్ చేయండి, మేము ఇప్పుడు కష్టపడి ఆ సూట్లను సంపాదించడానికి వెళ్తున్నాం. అవునవును పిల్లలు, పాపం సించాన్ గాడు కోసం అంట లైక్ అండ్ సబ్స్క్రైబ్ అంటే చేసుకోండి, వాడు చాలా కష్టపడుతున్నాడు. అవునవును, ఇప్పుడు మేము సూట్లని ఎక్కడైనా వెతకాలి, ఎక్కడున్నాయో ఏంటో. అవునరా సించాన్, ఇంతక సూట్లని ఎక్కడ దాచిపెట్టారో ఏంటో ఏం అర్థం కావట్లేదు. టోర్ ఏదైనా హింట్ ఇవ్వచ్చు కదా టోర్, ఎక్కడైనా ఉన్నాయో లేవో అనేది. నాకు తెలియదు సెల్ఫీ, దయచేసి నా రెండు సూట్లు ఇంకా హ్యామర్ని మనం కనిపెట్టి తీసుకురావాలి, దయచేసి నాకు హెల్ప్ చేయండి. ఓడి అబ్బా వీడు ఒకటే భజన పెడతానాడు, రావు అంటే ఏడతాడు, నా సూట్లు కావాలి అంటాడు. రే అందరూ జాగ్రత్తగా కాపలాకాయండ్రా, ఈ సూటుని ఎత్తుకపోవడానికి ఎవడో ఒక్కడు ఖచ్చితంగా వస్తాడు, వాడు రాగానే అందరూ అలర్ట్ అయ్యి అందరినీ గాల్లో కలిపోయండి.
ఖచ్చితంగా ఈ సూట్కి ఏదైనా జరిగిందనుకో మన బాస్ మనల్ని చంపేస్తాడు. అర్థమైందా? ఎంత వెతికినా గానీ అసలు అడ్రస్ కనిపించను కూడా కనిపించట్లేదు. ఉండరా, ఏదో ఫోన్ వస్తుంది, ఈ సైడ్ తిప్పేస్తాను బండి. అబ్బా ఉండు, ఎవరు బా ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు? ఎవరంటారు? ఆ లెస్టర్ మామా, చెప్పు మామా, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? సెల్ఫీ, నువ్వు తోర్ సూట్ కోసం వెతుకుతున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నువ్వు ఇప్పుడు కరెక్ట్ గా ఆ ఐలాండ్ కి దగ్గరలోనే ఉన్నావు సెల్ఫీ. ఏంటి, నేను ఐలాండ్ దగ్గరలోనే ఉన్నానా? అవునవును, ఆ సూట్ ని ఐలాండ్ లో దాచిపెట్టినట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఐలాండ్ లో వెతుకు, నీకు ఖచ్చితంగా ఒక సూట్ దొరికే అవకాశం ఉంది. సరే సరే. ఏ హే తోర్, గుడ్ న్యూస్, మనకి దగ్గరలో ఉన్న ఐలాండ్ లో ఆ సూట్ ఉందంట. వెళ్ళు ఒకసారి చూద్దాం పద. వెళ్దాం పద తొందరగా. అబ్బా, నా సూట్ నాకు దొరకబోతుంది, నాకు చాలా సంతోషంగా ఉంది. పద పద తొందరగా. ఏ మామయ్య, తొందరగా పదాం పద మామయ్య. వెళ్తాను చించాను. ఇక్కడ ఐలాండ్ ఎక్కడుందో ఏంటో, మనం వెళ్ళడానికి ఏదైనా బోట్ అలాంటిది ఉందో లేదో ఇంతకు అర్థమే కావట్లేదు. మామయ్య చూసుకొని వెళ్ళరా జీపు, జాగ్రత్త, మళ్ళీ ఇరిగిపోగలదు. అలాగే అలాగే మామయ్య, చిన్నగా పోనీ. రే, జీప్ హెడనే ఇరిగిపోతుంది, వీనికి వీడే ఆన్సర్లు ఇచ్చుకుంటాడు, వీనికి వీడే సమాధానాలు చెప్పుకుంటాడు. వద్రా స్వామి. అబ్బా, కరెక్ట్ టైంకి ఇక్కడ కూడా పడవ కూడా పెట్టాడు. ఏదో తేడాగా ఉంది, పడవ పెట్టారంటే ఇక్కడ. చించాన్, నువ్వు ఇక్కడే ఉండి చించాన్, నేను తోరు వెళ్ళి దాన్ని తీసుకుని వస్తాం. మామయ్య నేను వస్తాను, మామయ్య నేను వస్తాను. ఒరే వద్దురా చించాన్, నా మాట ఇంటరా, అక్కడ నీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేనురా, నీ సబ్స్క్రైబర్లు ఏమైపోతారా? అవునా మామయ్య, సరే. పిల్లలు, నేను మామయ్య వెళ్ళొద్దు అన్నాడు, మీరే కామెంట్ చేయండి. రే రే, మీ నేను ఎప్పుడు నీ మంచి కోరుకుంటాను కదా చించాన్, నువ్వు ఇక్కడే ఉండి నా మాటిను. సరే సరేలే మామయ్య, ఇది ఒక్కసారికి నేను ఎక్కడ ఉంటాను, నెక్స్ట్ టైం నన్ను కూడా తీసుకెళ్ళాలి. సరే సరే, నిన్ను కూడా తీసుకెళ్తాను నెక్స్ట్ టైం. మామయ్య నేను వచ్చేస్తాను. రే వద్దని చెప్పాను కదరా. మామయ్య నేను వస్తాను, నేను వస్తాను మామయ్య. అబ్బా, ఆవిడ చెప్పింది ఏది ఈనాడు కదా. సరే రా తొందరగా. ఒరే నువ్వేంట్రా ఇంత సడన్ గా వచ్చేసావు? అంతే మరి, సించానంటే మామూలుగా ఉండదు మరి. పోని మామయ్య పోని. సరే సరే వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్త కూర్చోనన్నా, లేదంటే కింద పడితే దుమ్ము నాకుతావు. నువ్వు ముందు సరిగ్గా తోలు మామయ్య, చొట్టాలు చొట్టాలు తోలుకుంటా. రే నా బండి డ్రైవింగ్కి పేరు పెడతాడు వీడు, లేదంటే ఇక్కడే సముద్రం. ఊరి దేవుడు, మాటల్లో పడి మనం మర్చిపోయాం రా. ముందరు చూడండి ఎంతమంది ఉన్నారు, మనల్ని కానీ వాళ్ళు చూసారా, ముక్కలు ముక్కలు నరికెత్తారు రా. మామయ్య మామయ్య, సేఫ్గా ఎక్కడైనా పెట్టు మామయ్య బండి. ఇది బండి కాదురా, బోటు. అదే ఏదో ఒకట్లే. ఇక్కడ పెట్టు మామయ్య, ఇక్కడ పెట్టు మామయ్య. సరే ఉండి, ఇక్కడే పెడతా. రేయ్, ఎవరు రా ఫైర్ చేశారు? అద్దాలు పగిలిపోయినాయి రా సించాన్, తొందరగా దిగేసేడి. మామయ్య దిగుతున్నాను దిగుతున్నాను. ఊరి నాయను, తోర్ గన్ తీసుకో. అలాగే మిత్రమా, అలాగే. ఎక్కడున్నారా? ఓరి దేవుడు, దీన్ని ఎక్కలేకపోతున్నానే. ఊరి నాయను, ఊరి నాయను, ఎక్కడి నుంచి నా గన్నుతో కాల్చొచ్చారు? ఊరి దేవుడా, ఊరి నాయను, ఎవరు మూడు బుల్లెట్లు వరుసగా యాట్రిక్ కొట్టినట్టు కొట్టారు. ఒరే పారిపోడ్రో సించాన్, తప్పుకో, ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపో. అలాగే మామయ్య, అలాగే. ఓరి దేవుడు, వీళ్ళంటారా మింద మింద ఇలా వచ్చేస్తున్నారు. ఓ మిత్రము జాగ్రత్త. సించాన్ నీకేం కాలేదు కదా? ఊరిని సించాన్ గడి కింద పడిపోయాడు, కళ్ళు తిరిగి. ఊరి నాయను, ఏంటారా మీరంతా ఇంతమంది వచ్చారా నాయన? ఓరి నాయను, అమ్మో నా వల్ల కావట్లేదు, తో నువ్వు చూసుకో కొంచెం. మిత్రము చూసుకుంటున్నాడు, నాకు కొంచెం కవర్ ఇవ్వు. అమ్మా ఇస్తున్నాను ఇస్తున్నాను, తోరు ఇదిగో. ఓరి నాయను, ఓరి దేవుడు, ఏంటారా వీళ్ళు ఇలా వచ్చేస్తున్నారు, మెంటల్ ఎక్కిపోతుంది నాకు. ఓ రండ్రా రండ్రా రండ్రా, ఎంతమంది చచ్చారా మిత్రమా చూసుకో. ఓరి నాయను, ఓరి దేవుడా, ఎక్కడున్నారా ఎంతమంది? ఇంకా చచ్చాడు వాడు, చచ్చాడు చచ్చాడు. అబ్బా ఎరా వీడు, ఎవడు వీడు, చచ్చాడు వీడు. అమ్మా మిత్రమా, వాడు ఎవడు ఇంక కొడుతున్నాడు చూడు. అయిపోయలేదు తోరు, ఇంకే భయం లేదు, దీనిపైకి ఎక్కుతానుండు. అబ్బా ఎవర్రా, ఇప్పుడు రండిరా, ఎక్కడున్నారా రే? అది ఎవ్వరు లేరనుకుంటా, మొత్తానికి అయితే అందరిని లేపేశానని అనుకుంటున్నాను. ఓరి దేవుడు, ఎక్కడ దొరికినారా స్వామి సంతా? మైండ్ పోయింది దెబ్బకు ఒక్కసారిగా. ఇంతక ఆ సూట్ ఎక్కడ పెట్టారో ఏంటో. తోరు ఇంకా రాండి. అమ్మా ఒరే సించన్, నీకేం కాలేదా? ఏమీ కాలేదు మామయ్య. అబ్బా సూట్ ఇక్కడే ఉందే, మొత్తానికి కంప్లీట్ చేసేసామమ్మా ఒక సూటు. ఓరి దేవుడు, ఈ సూటుని సంపాదిస్తానని నేనైతే అస్సలు అనుకోలేదు. పిల్లలు #1 అని కామెంట్ చేయండి గాయస్, ఎందుకంటే మనం ఫస్ట్ సూట్ని సాధించేసేసాం, ఇంకా ఇంకా ఒక సూట్ ఉంది, అలాగే ఇంకా ఒక సుత్తి కూడా మనం అయితే దాన్ని కూడా ఎక్కడుందో వెతికి తీసుకురావాలి. ఇప్పుడైతే మనం అయితే దీన్ని కూడా తీసుకున్నాము. ఏంటి తోర్ సంతోషమా? మిత్రమా సంతోషమే, ఒక సూట్ అయితే మనం తీసుకున్నాం, ఇంకా ఒక సూట్ ఇంకా సుత్తి కావాలి మిత్రమా. అలాగే అలాగే తీసుకొస్తానులే. మా మామయ్య చాలా సూపర్ గా పని చేస్తున్నాడు, చాలా కష్టపడుతున్నాడు. ఓహో భలే భలే మామయ్య,
సరే సరే, ముందు ఈ సూట్ని తీసుకొని తొందరగా వెళ్దాం పదా. గైస్, ఇక్కడ పెద్ద స్క్రాబ్ అయితే ఉంది. ఈ స్క్రాబ్లో ఉన్నట్టు సెకండ్ సూట్ ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇప్పుడైతే మేము స్క్రాబ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఓకే, లోపల ఎవరైనా ఉన్నారో లేదైతే తెలియదు. ఓ, మొత్తానికైతే ఎవరు లేరు గైస్. మొత్తం అంతా తిరుగుదాం ఇక్కడ. ఎక్కడైనా కానీ ఉందంటే ఇంకా మనకి సెకండ్ సూట్ దొరికేసినట్లే. ఇక్కడైతే ఏం కనిపించట్లేదు. ఎరా సించాన్, మీకేమైనా కనపడుతుంది? నా తో చూడండి కొంచెం. నాకేం కనిపించట్లేదు మిత్రమా. నాకు కూడా ఏమీ కనిపించట్లేదు మామయ్య. కనిపిస్తే బాగుండు మామయ్య. మామయ్య నాకు కనిపించారు. ఎక్కడ కనిపించారా? ఎవడు కనిపించలేదు మాకు. మామయ్య ఇక్కడ బండప్ మామయ్య. ఏరా, ఏమైందిరా? మామయ్య పైన చూడు, గన్స్ పట్టుకుని ఉన్నారు. అవును కదరా, ఊరిని ఆయన దొరికేశారా కొడుకులు. తోర్ అల్లట్టుండు తోర్. ఊరిని, ఈ తోర్ ఎక్కడికి వెళ్ళాడు? తోర్ అల్లట్టుండు, అక్కడ వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఊరిని, వీడేంట్రా స్వామి చెప్పకముందు పుచ్చుకుమని ఇలా వెళ్ళిపోయాడు. ఎత్తి ఎత్తి, ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఓర్ నాయన, యారా వస్తావా తోర్ మీదకి? అమ్మా ఏటు పడింది నాయన, నా దగ్గర వెస్ట్ కూడా లేదు, ఇంకా 4 గేట్లు పని అంటే చచ్చిపోతా నేను. ఓ దిగి దిగు, దూకు. ఎక్కడ దూకుతావరా? అమ్మా బాబా ఏట్లు ఏంట్రా ఇలా పడతాని. ఎక్కుదాం మనం ఈ కంటైనర్ని, ఎక్కుదాం. అది కూర్చో కూర్చో. అయ్యో ఎక్కు. తోర అంత కష్టపడి కాలుతున్నాడు, మనం కూడా ఒక్కరిని కూడా కలిసి రేపుతున్నాము. ఊరిని రండ్రా 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 రండ్రా, వస్తారా మా మీదకే చూసుకుందాం, రండ్రా ఒక్కొక్కరిని. ఏ పండుకొని వెళ్తా నేను ఒక్కొక్కరిని. అమ్మ బాబాయ్ ఒక్కొక్కడు వచ్చేస్తానంటారా మీదకి. ఓరి నాయనో, తో చూసుకో తోర్, నాకు చిత్త కొడతా తోరు. వీళ్ళు ఎక్కడ్రా వచ్చేది నువ్వు? నా మీదకే వస్తావా? తడ 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 తడ. ఓరి నాయనో. అమ్మా ఏంట్రా ఇంతమంది వచ్చారు వీడా? మరి పక్కలే ఉన్నాయి ఉన్నాడు వీడు. రారా 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 రా. అబ్బా నాయన పైన ఉన్నాడు. తోరు చూసుకో తోరు జాగ్రత్తగా. అలాగే మిత్రమా. ఓరు నాయన దీనికి వరద ఏట్లు పడట్లేదు దీనికి. ఇప్పుడు దొరికారా వీడు కరెక్ట్ పొజిషన్కి. రారా ముందుకు రారా 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 రారా. దిగినాయా? అది అయినోడు దిగితే మాత్రం అయిపోతావు. ట్యాంక్కి బొక్క పడినట్టు ఉంది, నీళ్ళని గారిపోతున్నాయి. తోరు జాగ్రత్త, ఇక్కడ ఇంతమంది పెట్టుకుంటూ కూర్చుంటావా? లోపలేదు తోరు నువ్వు. ఓరు నాయన బుల్లెట్లు ఆడగానే సరిగ్గా పడట్లే. ఏంట్రా ఏంట్రా, వస్తాను ఉండ బయటకు వస్తానండి. తీసుకో 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 తీసుకో. ఒక్కొక్కరికి చింతపండి. ఓరు నాయన ఎంతమంది చచ్చినారా మీరు? అరే తోరు వెనకాల చూసుకో. మిత్రమా ఏంటి సెకండ్ సూట్ నడుస్తూ ఉంది కొంచెం? వీడి వీనికి ఎంత బుల్లెట్లు అన్ని తగిలినా కాల్చట్లేదు. నాకు బుల్లెట్ తగ్గుతాను ఎందుకు తెలుసు? చూసుకో తోర్. ఎవరు నన్నే కలుగుతావా? ఇంకెవడున్నాడ్రా? వీడేంట్రా వీడు? ఏంటి సూట్ నడుస్తుంది? దానికి కొంచెం ప్రాణం ఉంటుందిలే మిత్రమా, అందుకే అది నడుస్తూ ఉంటది. అంతకు మించి ఏమీ చేయలేదు అది. వీడేం దెబ్బ సవట్లేదు. ఒరే ఒరే, ఏంట్రా వీడు పుసుకుమని ఇలా చచ్చిపోయాడు, షాక్ ఇచ్చేసాడు దెబ్బకి. అంటే ఈ సూట్ ఏమన్నా సూట్ పవర్ అనుకుంటా అలాంటిది? అవును మిత్రమా, ఆ సూట్ చాలా పవర్ఫుల్ ది. 2 సూట్లు మనకి దొరికేసాయి. ఇంకా ఒక్క హ్యామర్ దొరికిందంటే ఇంకా నేను శక్తివంతుని అయిపోతా. అప్పుడు నన్ను ఎవడు చేయలేడు ఏమి. ఓకే ఓకే తోర్, నువ్వైతే ఆ సూట్ని తొందరగా తీసుకొచ్చేసి, నేను ఈ కార్ తీసుకుని వచ్చేస్తాను. మనం ఇక్కడ నుంచి తొందరగా వెళ్దాం. ఓకే ఓకే. ఒరే సించాన్ జాగ్రత్తగా కూర్చోరా. అలాగే మామయ్య అలాగే. ఓ మొత్తం అందరూ అయిపోయారు. ఏంటి తోర్ సూట్ తెమ్మంటే ఏం తాకకుండా ఉన్నాడు. ఓకే గైస్, ఇప్పుడు ఈ తోర్ని కూడా మనమైతే ఆ కార్లో అయితే పెట్టుకొని అయితే వెళ్ళిపోదాము. ఇంకా నెక్స్ట్ ఇంకా హ్యామర్ దగ్గరికి అయితే వెళ్ళాలి మేము. ఆ హ్యామర్ దాని దగ్గరికి వెళ్ళే లోపల మీరు ఎవరన్నా లైక్ చేయడం మర్చిపోయి ఉంటే లైక్ వెంటనే కొట్టేసేయండి సించాన్ గారి కోసం. ఓకే గైస్, మేమైతే సూట్లు అయితే ఇందులో పెట్టాం. ఏంద్రా ఇది పరిగెడతానే ఉంది అట్లే. అదంతే మిత్రమా. ఊరి నాయన ఇప్పుడు 2 సూట్లు పరిగెడతానాయి. దానికి ఇంకా ప్రాణం వచ్చేసింది మిత్రమా. ఇంకా హ్యామర్ దొరికిందంటే ఈ 2 ఒకటిలో ఏదో ఒకటి నేను వాడుకుంటాను. ఇంకా తర్వాత ఫుల్ శక్తివంతుడిగా మారిపోతాను. అవునా ఊరి నాయన, ఇదేంది అంత చాలా డిఫరెంట్గా ఉందిరా అంత వ్యాపారం. నేను ఏడ చూడలేదు ఇట్లాంటిది. సర్లేండి, ఇంకా నెక్స్ట్ దాని దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. జై అప్పా గుద్దుతే ఇట్లా లేచిపోయా కదరా బా. ఈ జీప్ మాత్రం నెక్స్ట్ లెవెల్ పోతుంది గైస్. అసలు ఆఫ్ రోడింగ్లో ఉరుకుతుంది అసలు. ఏమంటే అట్టి ఇటు తిప్పుతుంది అనుకోండి, కానీ పర్ఫార్మెన్స్ మాత్రం వేరే లెవెల్ ఇస్తుంది. జురాసిక్ వెహికల్ చాలా మొన్ననే కష్టపడి కొట్టుకొచ్చాను అనమాట దీన్ని. అంత లోపలే ముక్కలు ముక్కలు అయిపోయింది. ఇంకా బెన్నిగాడొస్తే అమ్మో గట్టిగా పట్టుకోండి రోయ్. మామయ్య ఇంకా ఎంతసేపు? మామయ్య వచ్చేసినట్టేరా సించన్గా? నా గెస్ కరెక్ట్ అయితే ఇక్కడ ఖచ్చితంగా హ్యామర్ ఉండే ఛాన్స్ ఉందిరా. ఏమో ఇక్కడ చెప్పలేము, ఎవరైనా ఎనిమిస్ ఉంటే కానీ చెప్పలేమురా. ఇక్కడ ఉన్నారంటే ఖచ్చితంగా గెస్ చేసినట్టుగానే ఉన్నారంటే. అమ్మో ఉన్నారా సించాన్? ఓ వెహికల్ని ఎక్కడ పెడదాం? వెహికల్ ఇక్కడ పెడదాం ఖచ్చితంగా. ఓ నాయన హ్యామర్ హ్యామర్ అంట. తోర్ దిగు తోర్ నువ్వు. ఓ వస్తుడు మిత్రుబా వస్తుడు. ఓరి నాయన ఏంట్రా క్యూ చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఓహో ఎనిమిస్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఓరి దేవుడా ఏం చేద్దాం, దీన్ని పేల్చేద్దాం. యస్ పేలింది, దిమ్మ తిరిగింది. ఏరా దెబ్బ అదురుసా అట్లుంటది. ఓరే నాయను మంద మంద ఉన్నారా ఇడ తీసుకోరా. ఓరే తోర్.
నీ హెల్ప్ నాకు కావాలి తోర్. నా మూతి మొత్తం పచ్చడి పచ్చడి చేస్తున్నారు తోర్ వీళ్ళు. నా గన్లో బుల్లెట్లు సరిగ్గా ముందుకు వెళ్ళట్లేదు. ఏమైంది దీనికి? అయ్యో అది తీసుకొని రండ్రా రండ్రా. ఏంట్రా మీరు ఎక్కడున్నారా? ఇంతక తోర్ హ్యామర్ ఎక్కడుందో ఏంటో ఏమీ అర్థం కావట్లేదే. ఓ అమ్మా, ఎంతసేపు అని కలవాలరా? నాకు ఏం అర్థం కావట్లేదు. ఇలా తోర్ నువ్వు వెళ్ళి వెంటనే ఆ హ్యామర్ ఎక్కడుందో తీసుకోపో. అలాగే మిత్రమా, అలాగే. ఎలాగైనా సరే దాన్ని ఎలాగైనా తీసుకుంటా. రండ్రా రండ్రా రండ్రా. కాలుస్తూనే ఉన్నారు, నాకు రక్తం బాగా పోతుంది. ఓరి దేవుడా, హ్యామర్ ఇక్కడే ఉంది. సేఫ్గా ఉండాలి, హ్యామర్ ఇక్కడే ఉంది. మిత్రమా నేను వచ్చేసాను, జాగ్రత్త ఉండు. జాగ్రత్త తోరు, తొందరగా హ్యామర్ తీసుకో. అలాగే మిత్రమా, హ్యామర్ తీసుకుంటాను. వచ్చేసింది నా చేతిలోకి హ్యామర్, నా చేతిలోకి హ్యామర్ వచ్చేసింది మిత్రమా. ఇంకా నన్ను ఎవడు ఏమి చేయలేరు. రండ్రా ఇప్పుడు చూసుకుందాం. తోరా మజాకనా, చూపిస్తాను రా ఇంకా. ఓ ఓ సెల్ఫీ, నువ్వు చాలా కష్టపడుతున్నావే, ఒక్కొక్కరికి ఇప్పుడు చూడు. యాహా, నా సుత్త దెబ్బ ఎలా ఉందిరా, తుమ్ము లేపేస్తా. తీసుకోరా, తీసుకోరా. మామూలుగా ఉండదు, ఒక్కొక్కరికి తుమ్ము అడగొడతాను. మామూలుగా ఉండదు, తోడ దగ్గర కన్నా మీ వేషాలు వేసేది. ఎక్కడున్నారా, రండి ఇంకా. తిప్పి తిప్పి సుత్తి కొడతాను అందరినీ. ఓ పైన ఉన్నావా, వస్తున్నాను నీ దగ్గరికి. ఏ రారా, గాల్లోనే ఉరుములు మెరుపులు దెబ్బకి తూమ్ తూమ్ బడగొడతాను నిన్ను. అది లేవంట్రా లేవంట్రా, అందరినీ సుక్కరే ఇంకా ఒక్కొక్కరికి. ఏహే, హ్యామర్కి సుత్తి దొరికేసింది. ఇంకా ఉరుములు మెరుపులతో చుక్కలు చూపించేస్తాను అందరికి. రండి 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 రా, రండి. రండి 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 రా, రండి. అందరికి చుక్కలే ఇంకా మామూలుగా ఉండదు. లేదంటే నన్నే చెప్పడానికి వస్తారా మీరు అంతా, నా సుత్తిన దొబ్బేస్తారా. ఇప్పుడు దొరికి ఇంకా ఎవడు కలుస్తున్నారా నన్ని, వస్తున్నాను అండి వంశంగా చెప్తా. ఎరా నువ్వేనారా, నా సుత్తి దెబ్బ తినరా. ఇప్పుడు ఎలా ఉంటుంది, జయ్యి సిక్స్ సిక్స్ అంటే అలా ఉంటుంది. సెల్ఫీ ఎక్కడున్నావు, నా ప్రాణాలు కాపాడిన నా మిత్రమా ఎక్కడున్నావు. మనకి శక్తులని వచ్చేసాయి, ఇప్పుడు సూట్ మార్చే సమయం ఆసనం అయిపోయింది. ఇప్పుడు నేను తోర్లా, అసలు తోర్లా మారిపోయాను. ఏ సెల్ఫీ, నాకు హెల్ప్ చేసినందుకు నీకు చాలా చాలా థ్యాంక్ యూ మిత్రమా. అలాగే అలాగే తోర్, నాకు చూసావా దెబ్బలు ఎలా తగిలాయో. అందుకే కదా నిన్ను నేను వేడుకుంటున్నాను. అందరూ సెల్ఫీకి థ్యాంక్స్ అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ సెల్ఫీ మామా అని కామెంట్ చేస్తారు. సెల్ఫీ నువ్వు చాలా కష్టపడ్డావు. అవునవును మామయ్య, మా సెల్ఫీ మామ చాలా కష్టపడ్డాడు. సెల్ఫీ మామ కోసం అందరూ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా కొట్టండి మామ, తొందరగా కొట్టండి. ఇంతక ఎనిమిగాడు ఎక్కడున్నాడో ఏంటో, వాడు గాని నా చేతికి గాని దొరికితే వాడిని పచ్చడి పచ్చడి కింద కొట్టి చంపేస్తా వాడిని. వాడు ఎక్కడున్నాడో దొరకాలి వాడిని. ఏంట్రా మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కరిగా కొడతారా, ఏంట్రా ఇంతమంది వచ్చారు. అత్తదా ముందరా మీకు, నా సుత్తి దెబ్బ చూడండి తీసుకో. ఓయ్ నన్నే కొడతారా మీరు, ఎంత ధైర్యం రా మీకు, ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరికి వస్తారు. షాక్ కొట్టిందా, షాక్ కొట్టిందా, షేక్ షేక్ చేస్తా ఒక్కొక్కరిని అంటుకోండి. ఏ అమ్మో, గాల్లో 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 వచ్చి నన్నే కొడతావా, గాల్లో గాల్లో వచ్చి కొడతారా అని, గాల్లో కొడతారా, గాల్లో. ఇప్పుడు తిప్పుతారంట్రా మిమ్మల్ని అందరి గాల్లో. రండ్రా ఎవడొస్తాడు రండ్రా, అందరినీ గాల్లో వేసి కొడతారండి. అది తీసుకోండి తీసుకోండి, అది ఇప్పుడు రండ్రా. ఎవర్రా వచ్చేది, నా దగ్గర ఎదవతీటీలు ఆడతారా, ఉండండి అందరు తిప్పి కొడతా. ఎక్కడికి అమ్మా, నువ్వు మళ్ళీ వచ్చావు నాన్న, ఇది తీసుకొద్దా. యా ఎక్కడికి పోయినా వీడు. ఏయ్ ఇంకొకడు వచ్చాడు, రారా రా రా. ఓయ్ ఏంట్రా మీరు, ఈగలు వచ్చినట్టు ఇట్లా వచ్చేస్తున్నారు. ఒక్కొక్కడు కందిరీగలు వచ్చినట్టు వస్తూనే ఉన్నారు. ఏ తీసుకో సిక్స్. ఇంకెవడమ్మా, ఏది నాన్న స్టైల్ గట్టి నిలబడ్డావు, ఆట కావాలా. చిట్టా 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 చిట్టా, ఏయ్ అది పాట పాడుకుంటూ కొడతానరా నేను. ఇంకెక్కడికి వెళ్ళారమ్మా, ఒక్కడు కూడా కనిపించట్లేదు. అది ఇంకా ఎవరైనా ఉన్నారమ్మా, ఉంటే వాడికి కూడా ఇదే వాయిచ్చేస్తా. ఓహో సెల్ఫీ, మొత్తం అందరినీ చిత్త కొట్టేశాను. తోరా మామూలుగా ఉండదు, ఇంకా ఈ సిటీని ఎవడు ఏమి చేయలేడు. ఇంకా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోదాం పదా. అలాగే మిత్రమా, అలాగే వెళ్దాం పదా. పిల్లలు మేమైతే ఈ సిటీని కాపాడేసాము, ఇంకా తోరు సూట్లను కూడా కాపాడేసాము, తోరు సూట్లు మొత్తానికి అప్పగించేసాము. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో కింద వెంటనే కామెంట్ చేయండి. అవునవును పిల్లలు, ఈ వీడియో ఎలా అనిపించిందో వెంటనే కింద కామెంట్ చేసేయండి. చాలా బాగుంది కదా, నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే వీడియో నచ్చిందని కామెంట్ చేయండి. చాలా కష్టపడుతున్నాం మేము, దయచేసి మాకు సపోర్ట్ చేయండి పిల్లలు. ఇంకా ఉంటాను, బాయ్.